బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే గార్లిక్ ఎగ్. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఎగ్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గార్లిక్, నేను కొంచెం పెద్దవి 3-4 గార్లిక్ క్లౌస్ తీసుకుని అలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, తర్వాత 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను, అలాగే ఉప్పు కారం. ఉప్పు కారం నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను, మీరు సపరేట్గా వేసుకున్నా పర్లేదు, ఇలా మిక్స్ చేసుకుని వేసుకున్నా ఓకే. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకోండి. గార్లిక్ ఎక్కువ వేగనివ్వద్దు. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేసుకోవాలి. కరివేపాకు అలా తుంచుకుని వేసుకుంటే దాని అరోమా అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎగ్స్ కట్ పెట్టుకుని ఎగ్స్ కూడా వేసేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఎగ్స్ని అలా ఫ్రై అవనివ్వండి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేయండి. సో చూస్తున్నారు కదా, అలా అలా ఫ్రై చేసుకోండి ఎగ్స్ని. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం అనేది స్ప్రింకిల్ చేసుకోండి ఆ ఎగ్స్ మీద. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేయకుండా చేస్తే ఆ కారం అనేది మాడిపోతుంది. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు కారం అనేది స్ప్రింకిల్ చేసుకోండి. మీ స్పైస్కి తగినట్టుగా మీరు అది దాని మీద వేసుకోండి, కారం ఉప్పు అనేది. సో మీరు కావాలంటే అలా సర్వ్ చేసేసుకోవచ్చు, కారం వేసుకున్న తర్వాత అలా సర్వ్ చేసేసుకోవచ్చు. లేదంటే నేనైతే దాన్ని కట్ పెట్టుకుంటాను, కట్ చేసుకుని దాన్ని మళ్ళీ వెనక్కి పెట్టుకుంటాను ఎగ్స్ని. సో చూసారు కదా, అలా కట్ చేసుకుని అలా వెనక్కి పెట్టుకోవడం వల్ల లోపల ఉన్న ఎల్లోకి కూడా ఉప్పు కారం అనేది పడుతుంది. సో మీరు కూడా మీ ఇష్టం, అది అలా నార్మల్గా సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్ పెట్టుకుని అలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, అలా అలా పెట్టుకుని అలా అలా వెనక్కి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 2 మినిట్స్ దాన్ని అలా వదిలేసేయండి. ఆ కారం అనేది మాడిపోనివ్వద్దు, ఆ ముందే ఒక 2 మినిట్సే ఉంచండి, అంతకన్నా ఎక్కువ వద్దు, లేదంటే ఇంకా కారం అనేది మాడిపోతూ ఉంటుంది. సో ఈ ఇలా చేయడం వల్ల, ఇలా గార్లిక్ వేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. నార్మల్గా గార్లిక్ అనేది తినలేము, అండ్ కరివేపాకు కూడా హెయిర్కి అనేది చాలా మంచిది. హెయిర్ కూడా చాలా బ్లాక్గా ఉంటుంది కరివేపాకు ఎక్కువ తినడం వల్ల, కళ్ళకి కూడా చాలా మంచిది. సో దాన్ని అలా ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని నెక్స్ట్ ఇలా ఎగ్స్ ఇలా చేయడం వల్ల ఎగ్ తినని వాళ్ళు కూడా ఎగ్ తింటారు. చాలామంది ఎగ్ బాయిల్డ్ ఎగ్స్ ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళు కూడా తింటారు. సో ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి, ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. సో అంతే, చాలా ఈజీగా ఇలా ఎగ్ మసాలా అనేది మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.